వైఆర్డీ తెలుగు సంబంధించినటువంటి నెంబర్ 9908572333. నమస్కారం అండి, ఎవరు? అన్న నమస్తే అన్న. నమస్కారం అండి, చెప్పండి. అర్థం, మీ వాయిస్ బ్రేక్ వస్తుంది అన్న, చెప్పండి. అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. ఏందన్నా ఈ దారుణం? కేసీఆర్ ఓడిపోతుంటేనే బిడ్డను అరెస్ట్ చేయడము, జల్లలు లేని వానికి ఏం అర్థమవుతుంది? ఆడపిల్ల జీవితం అంటే ఏంటో అర్థం కాదు. ఎట్లా చెప్తే బుద్ధి వస్తుంది అన్న ఈ జనాలకి? బాధ అనిపిస్తుందన్నా, కడుపు తరక్కపోతుంది. ఒక ఆడపిల్లను ఆ మతం తీసుకపోయి అక్కడ ఎయిర్పోర్ట్ లో లాక్ పెట్టుకుంటే కడుపు తరక్కపోతుంది అన్న. అంటే లిక్కర్ కేసులో ఆల్రెడీ గతంలో నుంచి నడిపిస్తా ఉన్నాం, ఇప్పుడు ఆధారాలతో వచ్చి అరెస్ట్ చేసినామని అంటారు కదా ఈడీ. అది ఈడీకి మోడీకి ఏం సంబంధం అన్నా? నా మాకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు భారతీయ పార్టీకి సంబంధం లేదు, కానీ కార్పూతలు ఎందుకు పూస్తున్నారు అన్న? అది కరెక్ట్. కార్పూతలు అయితే పూస్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారన్న? అన్న మీ వాయిస్ కంటే డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది అన్న. నేను ఒక ఎంప్లాయీ అన్న, ఆఫీసర్ లేవని. బాధ అనిపిస్తుంది అన్న, బాధతోనే ఫోన్ చేసిన అన్న. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లకు పోతున్నాడు, ఒక సంచలనమైన మాట వినిపిస్తుంది, ఎలా చూడొచ్చు? మంచిగానే చూడొచ్చు అన్న. నాగర్ కర్నూలు నుంచి గెలిపించి తీరుతాం, నడుము కట్టుకొని గెలిపించి తీరుతాం. అదే అన్న. ఏం పేరు అన్నారన్న మీ పేరు? వెంకటేశ్వరరావు అన్న నా పేరు. నాగర్ కర్ణ నుండి ఆయన పోటీ చేస్తే నడుము కట్టుకొని తిరిగి చేస్తాము. అదొకటి, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనప్పుడు కారు కూతలు ఎందుకు కూస్తున్నారు కవిత మీద, ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి ఇష్యూ కదా అంటూ కూడా మనతో మాట్లాడినటువంటి కాలర్ మాట్లాడినాడు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి, ఎక్కడి నుండి ఏం పేరు సార్? హైదరాబాద్ రాజుగూడ. చెప్పండి. ఏం లేదు సార్, మేడం అరెస్ట్ చేశారు కదా, దానికోసం మాట్లాడదామని. అదే చెప్పండి, అదే లైవ్ నడుస్తుంది, చెప్పండి అన్న. సార్, ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ చేసారా, లేకుంటే ఏమైనా కుట్ర పని ఫోన్ చేసి అరెస్ట్ చేశారా, ఎట్లా చేస్తున్నది? అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నా, వీళ్ళ ఒకరి వర్షన్ ఒకటి ఉంటుంది, కానీ అక్కడ కవిత అరెస్టు పూర్తి స్థాయిలో మేము ఆధారాలు తీసుకొచ్చి అరెస్ట్ చేసినామని వాళ్ళు అంటున్నారు. అంటే తెలంగాణ సమాజం సార్, ఇప్పుడు ఇప్పుడు కోర్టు నోటీస్ లో కూడా తప్పు చెప్తారు కదా వాళ్ళు. అది అసలు అరెస్ట్ లేదు, కానీ వీళ్ళు కావాలని అరెస్ట్ చేశారని చెప్పి అంటారు కదా. అంటే మీరు ఎలా చూస్తున్నారండి? అంటే ఇప్పుడు తప్పే సార్, ఇది అనుకూలంగా అయితే చాలా తప్పే ఇది. ఎందుకంటే ఇప్పుడు మీడియా తరఫు నుంచి కూడా మేము వింటున్నాం కదా, వింటున్నప్పుడు కూడా వాళ్ళు తప్పే చెప్తారు కదా. చాలా తప్పే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి పోయిపోయి సాయంత్రం కూడా నైట్ లో అరెస్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి కూడా తెలియదు కదా సార్, నైట్ మొత్తం. దగ్గర దగ్గర 30-40 మంది మొత్తం జైసే ఉన్నారు పోలీసులు కూడా. అది అరెస్ట్ ఎందుకు చేశారు, దేని గురించి చూశారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చెప్పండి. హలో, ప్రజలరా, ఇది పూర్తి స్థాయిలో రాత్రిపూట ఒక మహిళని అరెస్ట్ చేయడం ఏంటి? దాదాపు మొత్తానికి కూడా పోలీస్ బలగాలే ఉన్నాయంటూ కూడా కవితకు అరెస్ట్కి సంబంధించి దాదాపు తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు పౌరులు ఇక్కడ కాల్ చేస్తూ ఉన్నారు వైఆర్టీవీ తెలుగుకు. అంటే అక్కడ న్యాయబద్ధంగా ఏమైనా ఉంటే అది మార్నింగ్ పూటనో కానీ